హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఇండియన్ జియోగ్రఫీ, భారత భూగోళ శాస్త్రం, దీంట్లో స్పెషల్ టాపిక్ ఏంటంటే మృత్తికలు. సో ఈ యొక్క టాపిక్ నుండి కొన్ని ఇంపార్టెంట్ ప్రశ్నల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్, నేషనల్ బ్యూరో ఆఫ్ సాయిల్ సర్వే అండ్ ల్యాండ్ యూజ్ ప్లానింగ్, నేషనల్ బ్యూరో ఆఫ్ సాయిల్ సర్వే అండ్ ల్యాండ్ యూజ్ ప్లానింగ్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఆన్సర్ ఈజ్ సి, నాగపూర్. సో దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే నాగపూర్లో ఉంది. సెకండ్ క్వశ్చన్, క్రింది వాటిలో సరైనది? ఆన్సర్ ఈజ్ సి, 1 and 2, రెండు కూడా కరెక్ట్ ఆన్సర్లే. మృత్తికల అధ్యయనాన్ని పెడాలజీ అంటారు. అంతర్జాతీయ మృత్తికల, ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్, మృత్తికల దినోత్సవం డిసెంబర్ 5 నిర్వహిస్తారు. థర్డ్ క్వశ్చన్, ద ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సాయిల్ సైన్స్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఆన్సర్ చే, భోపాల్లో ఉంది. భోపాల్, ద ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సాయిల్ సైన్స్ ప్రధాన కార్యాలయం భోపాల్లో కలదు. ఫోర్త్ క్వశ్చన్, అమెరికా సంయుక్త రాష్ట్రాలలో ఉన్న అరిజోనాలోని మృత్తికలు భారతదేశంలోని ఏ రకమైన మృత్తికలతో సరితూగుతాయి? ఆన్సర్ బి, నల్ల రేగడి మృత్తికలు. ఫిఫ్త్ క్వశ్చన్, ఇక్కడ ఫిఫ్త్ క్వశ్చన్ అనేది జతపరచుము. ఇక్కడ ఆన్సర్ ఇస్ ఏ. ఇక్కడ మృత్తికలు, మృతి యొక్క లక్షణాలు, మృత్తికల రకం ఇచ్చారు క్వశ్చన్స్. దీనికి ఇక్కడ అంటే 1 ఆన్సర్ డైరెక్ట్గా మీకు తెలియజేస్తే ఆన్సర్ ఇస్ ఏ. 1D, ఇసుక భాగం ఎక్కువగా ఉన్న మృత్తికలు ఏ మృతికలు అంటే ఆన్సర్ డి, ఒండ్రు లేదా డెల్టా. దీని యొక్క మృతికల రకం ఒండ్రు లేదా డెల్టా. అలాగే నీరు నిల్వ ఉండగలిగే మృతికలు, సెకండ్ 1, నల్లరేగడి మృతికలు. నీరు నిల్వ ఉండగలిగే మృతికలు ఏంటంటే నల్లరేగడి మృతికలు. అలాగే నీరు ఇంకు పోయే మృతికలు ఏ మృతికలు అంటే ఎర్ర లేదా పసుపు మృతికలు. లీచింగ్ ప్రక్రియ ద్వారా ఏర్పడే మృతికలు ఏంటంటే లాటరైట్ మృతికలు. ఇవి చాలా ఇంపార్టెంట్ బిట్స్. అలాగే సిక్స్త్ క్వశ్చన్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ న్యూఢిల్లీ ప్రకారం మృతికలను ప్రధానంగా ఎన్ని రకాలుగా వర్గీకరించారు? ఆన్సర్ బి, 8 రకాలుగా వర్గీకరించారు మృత్తికలను. అది సెవెంత్ క్వశ్చన్, ఇనుము లేదా ఫెరస్ ఆక్సైడ్ను కలిగిన అన్హైడ్రేట్ స్వభావమును మృత్తికలు, అన్హైడ్రేట్ స్వభావము ఉన్న మృత్తికలు ఏంటంటే ఆన్సర్ ఏ, ఎర్ర లేదా పసుపు మృత్తికలు. ఇక్కడ స్పెల్లింగ్ పడిన తప్పు, పసుపు లేదా ఎర్ర మృత్తికలు అంటారు. అంటే అన్హైడ్రేట్ స్వభావం ఉన్న మృత్తికలు ఎర్ర లేదా పసుపు మృత్తికలు. ఎయిత్ క్వశ్చన్, పాస్పరస్ కార్బనిక్ పదార్థాలు ఎక్కువగా ఉండి చిరుధాన్యాలు, ప్రత్తి, గోధుమ అధికంగా పండించే నేలలు. ఆన్సర్ బి, నల్లరేగడి మృత్తికలు. నైన్త్ క్వశ్చన్, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఆగ్నేయ ప్రాంతం, ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ, తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా విస్తరించి ఉన్న నేలలు.
ఆన్సర్ సి ఎర్ర నేలలు. 10th క్వశ్చన్ బాక్సైట్. బాక్సైట్ నిక్షేపాలతో కూడిన నేలలను ఏమని పిలుస్తారు? ఆన్సర్ బి లాటరైట్ నేలలు అని పిలుస్తారు. బాక్సైట్ నిక్షేపాలు ఎక్కువగా ఉంటాయి లాటరైట్ నేలలు. అలా 11th క్వశ్చన్ క్రింది వాటిని జతపరచండి. ఆన్సర్ డి. ఇక్కడ ప్రాచీన కాలంలో అత్యంత సారవంతమైన నేలలు ఏమంటే ఓర్వారాన్ నేలలు. ఓర్వారాన్ నేలలు ఇవి అత్యంత సారవంతమైనవి ప్రాచీన కాలంలో. అలాగే సాయిల్ సర్వే ఆఫ్ ఇండియా స్థాపించిన సంవత్సరం, ఏ సంవత్సరంలో సాయిల్ సర్వే ఆఫ్ ఇండియాని స్థాపించారంటే ఆన్సర్ ఏ 1956లో స్థాపించారు. అలాగే గృహ నిర్మాణ ఇటుకలకు వినియోగించే నేలలు ఏ నేలలు గృహ నిర్మాణ ఇటుకలకు వినియోగిస్తున్నారంటే ఆన్సర్ సి లాటరైట్ నేలలు. ఇటుకలకు ఎక్కువగా వాడతారు లాటరైట్ నేలలు, అంటే ఇటుకలు తయారు చేయడానికి ఎక్కువగా వాడతారు లాటరైట్ నేలలు. అలాగే చివరిగా సోడియం మెగ్నీషియం అధికంగా ఉన్న నేలలు ఏ నేలలు అంటే ఆన్సర్ డి చెవుడు లేదా క్షార నేలలు. వీటిని క్షార నేలలు అంటారు. చవుడు లేదా క్షార నేలలు, చవుడు లేదా క్షార నేలలు. సో ఇవి చాలా ఇంపార్టెంట్. అలాగే 12th క్వశ్చన్ ఏ లక్షణాలతో కూడిన భూములు చంబల్ పరివాహక ప్రాంతంలో అధిక మొత్తంలో విస్తరించి ఉన్నాయి? ఆన్సర్ ఏ కందర భూములు. కందర భూములు అదే 13th క్వశ్చన్ ఒండ్రు మృత్తికలకు సంబంధించి సరైనది. ఆన్సర్ ఏ 135. సో ఖాదర్ బంగార్ నేలలు ఒండ్రు మృత్తికలకు సంబంధించినవి. సారవంతమైన వరదల ద్వారా ఏర్పడిన నేలలు, వ్యవసాయం అధిక పంటలకు అనుకూలమైన నేలలు. అలాగే 14th క్వశ్చన్ శాస్త్రీయంగా పంట మార్పిడికి సహాయకంగా ఉండేది ఆన్సర్ బి మృత్తిక పరిరక్షణ. ఫిఫ్టీన్త్ క్వశ్చన్ లోమ్ అంటే ఏమిటి? లోమ్ ఆన్సర్ సి ఇసుక మట్టి, దీన్నే లోమ్ అంటారు. 16th క్వశ్చన్ ఇక్కడ ప్రతిపాదన ఏ అగ్నిపర్వత ప్రక్రియ వల్ల ఇనుము గ్రానైట్. అగ్నిపర్వత ప్రక్రియ వల్ల ఇనుము గ్రానైట్ బసాల్ట్ ద్వారా ఏర్పడినవి నల్లరేగడి మృత్తికలు. కారణం ఏంటంటే నల్లరేగడి మృత్తికలు భారతదేశంలో అత్యధికంగా దక్కన్ ట్రాఫ్ ప్రాంతంలో లావా ద్వారా ఏర్పడినాయి. ఆన్సర్ బి. సో ఏ అండ్ ఆర్ రెండు కూడా సరైనవే, బట్ ఆర్ సరైన వివరణ కాదు. ఇది దీని యొక్క ఆన్సర్. అలాగే 17th క్వశ్చన్ జతపరచండి. ఇక్కడ ఆన్సర్ ఇస్ ఏ వ్యవసాయానికి అనుకూలమైన పిహెచ్ నేలలు
వన్ ఈజ్ బి ఆన్సర్ ఒండ్రు నేలలు. అలాగే రెండవది అత్యధిక పిహెచ్ విలువ ఉన్న నేలలు ఏంటంటే ఎడారి నేలలు. అత్యధిక పిహెచ్ విలువ ఉన్న నేలలు సారీ ఇక్కడ అత్యల్ప అని పడాలి, మళ్ళీ అత్యంత అని పడిపోయింది తప్పు. సో అత్యల్ప, ఇక్కడ స్పెల్లింగ్ కరెక్ట్ చేసుకోండి. అత్యల్ప పిహెచ్ విలువ ఉన్న నేలలు అదేంటంటే లాటరైట్ నేలలు. అత్యల్ప పిహెచ్ విలువ, అత్యల్ప. సో అత్యల్ప పిహెచ్ విలువ నేలలు ఏంటంటే లాటరైట్ నేలలు. అలాగే తీర ప్రాంతాలలో అత్యధికంగా ఉన్న నేలలు ఏంటంటే ఇసుక నేలలు. అలాగే 18th క్వశ్చన్, ఏ రాష్ట్రంలో ఒండ్రు మృత్తికలు చాలా కొద్ది మొత్తంలో ఉన్నాయి? ఆంధ్ర డి, అరుణాచల్ ప్రదేశ్. ఇక్కడ ఒండ్రు మృత్తికలు చాలా కొద్ది మొత్తంలో ఉన్నాయి. అలాగే 19th క్వశ్చన్, ఎర్ర నేలలకు సంబంధించి సరైనది? ఆన్సర్ సి అండ్ బి. అగ్ని రూపాంతర శిలలలోని ఇనుము వ్యాప్తి వల్ల ఎరుపు రంగులోకి మారుతాయి ఎర్ర నేలలు. అలాగే దక్కన్ పీఠభూము తూర్పు దక్షిణ భాగంలో అధికంగా విస్తరించి ఉన్నాయి, ఇవన్నీ కూడా ఎర్ర నేలలకు సంబంధించినవి. అలాగే 20th క్వశ్చన్, భారతదేశంలో అత్యధిక వైశాల్యంలో విస్తరించి ఉన్న మృత్తికలు? ఆంధ్ర ఏ, ఒండ్రు మృత్తికలు. ఇవి ఎక్కువగా అత్యధిక వైశాల్యంలో విస్తరించి ఉన్నాయి దేశం అంతా కూడా. 21st క్వశ్చన్, తనను తానే దున్నుకునే లేదా స్వయంగా పరిరక్షించుకునే మృత్తికలు అని వేటికి పేరు? ఆన్సర్ సి నల్ల రేగడి మృత్తికలు. 22nd క్వశ్చన్, సున్నపు సిలికా 22nd క్వశ్చన్, సున్నపు సిలికా వర్షం, సున్నపు సిలికా వర్షం నీటితో కొట్టుకుపోయి లీచింగ్ ప్రక్రియ ద్వారా ఏర్పడిన పీఠభూమి, ఎత్తైన ప్రాంతాలు, కొండలపైన కనిపించే నేలలు. ఆన్సర్ డి లాటరైట్ నేలలు. అలాగే 23rd క్వశ్చన్, ఖరేవా మృత్తికలు ఏ ప్రక్రియ ద్వారా ఏర్పడతాయి? ఆన్సర్ డి హిమనీనద ప్రక్రియ ద్వారా ఏర్పడతాయి కరేవ మృత్తికలు. అలాగే 24th క్వశ్చన్, జతపరచండి ఇక్కడ. ఇక్కడ ఆన్సర్ ఇస్ ఏ, ఒండ్రు నేలలు గోధుమలు పండుతాయి ఇక్కడ. అలాగే నల్లరేగడి నేలలో ఏం పండుతాయంటే ప్రత్తి పండుతుంది. అలాగే జేగురు నేలలో తేగ పండుతుంది, తేయాకు. ఎర్ర నేలలు పప్పు ధాన్యాలు ఎక్కువగా పండుతాయి. ఇది ఇంపార్టెంట్ బిట్. 25th క్వశ్చన్, అధిక క్షారత్వాన్ని తట్టుకోగల పంటను పండించే మృత్తికలు? ఆన్సర్ బి ఎడారి నేలలు. అలాగే 26th క్వశ్చన్, పీట్ ఊబి నేలలు అత్యధికంగా ఏ రాష్ట్రంలో కనిపిస్తాయి? ఆన్సర్ బి కేరళ రాష్ట్రంలో కనిపిస్తాయి. అలాగే 27th క్వశ్చన్, ఆన్సర్ డి మాల్వాపేట. ఇక్కడ ప్రాంతం ఇచ్చారు, మృతిక రకం ఇచ్చారు. మాల్వాపేట భూమి అనేది, మాల్వాపేట భూమి, ఇక్కడ మాల్వాపేట భూమి అనేది రేగూరు మృతిక రకం. అలాగే ధార్వారా పీఠభూమి అనేది ఎర్ర నేలలకు సంబంధించింది.
పంజాబ్ మైదానాలు ఒండ్రు నేలలు అంటే అలాగే పశ్చిమ కనుమలనేవి లెటరైట్ నేలలు. సో ఇవి చాలా ఇంపార్టెంట్. అలాగే 28th క్వశ్చన్, మృత్తిక పరిరక్షణకు ఉపయోగపడే మార్గం ఏంటి? ఇక్కడ మీకు ఆన్సర్లు ఇవ్వలేదు, ఆప్షన్స్ ఇవ్వలే మిస్ అయిపోయి. సో ఇక్కడ ఏంటంటే మనకి ఆప్షన్స్ ఏంటంటే 1, 2, 4 ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ 1, 2, 4 ఏ 1, 2, 4 సో మృత్తిక పరిరక్షణకు ఉపయోగపడే మార్గం ఏంటంటే కాంటూర్ ఆకృతి సాగు, ఉన్నత చదును ప్రాంతాలు, పంట మార్పిడి, వీటికి మృత్తిక పరిరక్షణకు ఉపయోగపడే మార్గాలు. అలాగే 29th క్వశ్చన్, తెలంగాణలోని జహీరాబాద్, ఆంధ్రప్రదేశ్లోని సత్యవేడి ప్రాంతాలు ఏ రకమైన నేలలకు ప్రసిద్ధి? ఆన్సర్ ఇదే, లాటరైట్ నేలలకు ప్రసిద్ధి. చివరిగా 30th క్వశ్చన్, ఏది సరైనది? ఆన్సర్ ఇచ్చి 1 and 2 రెండు కూడా కరెక్టే. యుఎన్ఓ 2015 అంతర్జాతీయ మృత్తికల సంవత్సరంగా ప్రకటించింది. అలాగే 2018లో ఐఎండి ఐఐటి గాంధీనగర్ సాయిల్ మాయిశ్చర్ మ్యాప్ను అందుబాటులోకి తెచ్చింది. ఈ రెండు కూడా సరైన ఆన్సర్లు. సో ఈ క్వశ్చన్స్ అన్నీ చాలా ఇంపార్టెంట్ బిట్స్, వీటిని ఎవరు కూడా వదిలిపెట్టకండి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి, మీ సలహాలు చూసి మాకు మెసేజ్ ద్వారా తెలియజేయండి. అలాగే ఈ ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు మరిన్ని అప్డేట్స్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పనిసరిగా. అలాగే ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా చిన్న చిన్న అక్కడక్కడ కరెక్షన్స్ ఉన్నాయి, వాటిని కరెక్ట్ చేసి మీకు పీడిఎఫ్లో డిస్క్రిప్షన్లో లింక్ అనేది షేర్ చేయడం జరుగుతుంది ఆన్సర్స్తో పాటు. అలాగే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యే వాళ్ళు కూడా ఈ యొక్క పీడిఎఫ్ లింక్ అనేది షేర్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.